నమస్కారం గురుగారు. శ్రీ మాత్రేనమ. ప్రతి ఒక్క ఆడవాళ్ళు తెలుసుకోవాలనుకునే విషయం, మంగళసూత్రం వెనక అసలు శాస్త్రం ఏం చెప్తుంది, మంగళసూత్రంకు ఉన్న ప్రత్యేకత ఏంటి, విశేషం ఏంటి, మంగళసూత్రాన్ని ప్రతి పెళ్ళైన ఆడవాళ్ళు ధరిస్తూనే ఉంటాం, దానికున్న ఇంపార్టెన్స్ ఏంటి? అసలు మంచి ప్రశ్న అడిగారు. కాలానికి సంబంధించిన ప్రశ్న. పూర్వకాలంలో మంగళసూత్రము నల్లపూసలు కుత్తు కొంచు అని ఇక్కడ కంఠానికి తగిలి మీ అమ్మమ్మలు నాయనమ్మలు పెట్టుకునే వారిని గుర్తుందో లేదో, ఇవన్నీ కూడా తన యొక్క మానసిక పరిస్థితిని, భర్త యొక్క ఆయుష్, పిల్లల యొక్క ఆయుష్ ఆరోగ్యాన్ని పెంచుతూనే నమ్మకం ఉన్నవాళ్ళు వాడు. ఆ మంగళసూత్రం కట్టేటప్పుడు ఒక మంత్రం ఉంది, మీకు తెలిసే ఉంటుందో లేదో, అందరికీ పరిచయం. మాంగళ్యం తంతునానేనా అమజీవన హేతున కంటే బద్నామి శుభగే త్వంజీవ శరదశతం అని. ఇక్కడ ట్రిక్ ఏమిటంటే, రెండు రకాలుగా చెప్తున్నాడు. నేను ఈ కంఠంలో కట్టేటటువంటి మంగళసూత్రం వల్ల నువ్వు 100 సంవత్సరాలు సౌభాగ్యవతిగా బతుకుతల్లేని అంటే వీడు బతకాలిగా, తన గురించి చూసుకుంటున్నాడు, ఆవిడ్ని ఆశీర్వదిస్తున్నారు. అంటే ఇన్నిటికి కారణమైనటువంటి ఒక మంగళసూత్రము కేవలము ఒక గొలుసు మాత్రం కాదు, వివాహ రహస్యం ఉంది, వైదిక వివాహ రహస్యం. ఇప్పుడు ఎవరు పాటించడం లేదు. ఈ మంగళసూత్ర ధారణ చేసినప్పుడు సాధారణంగా వివాహంలో అందరికీ వెళ్ళి మా కాలంలో గంధం రాసి ఒట్టు పెట్టి సెంటు రాసి పన్నీరు చల్లుతారు, చల్లి ఒక తాంబూలం ఇస్తారు, అప్పుడు ఇస్తారు. ఇప్పుడంతా క్యాటరింగ్ ఇచ్చేసాక వెళ్ళేటప్పుడు ఒక గుడి బ్యాగ్ చేతిలో పెడుతున్నాం, అది వేరే విషయం. ఆ సమయంలో ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే, ఎప్పుడైతే సుగంధం జల్లుతున్నామో సుగంధం ఎక్కడుందో అక్కడ దేవతలు వస్తారట. ఓకే, వీళ్ళందరూ చేరి వివాహం చేసిన దంపతులు వాళ్ళ మీద అక్షతలు వేసినప్పుడు సాక్షాత్తు ముక్కోటి దేవతలు ఆశీర్వచనం చేసిన ఫలితం లభిస్తుందట. అంటే ఇది కేవలం ఏదో ఇంకో గొలుసులో అన్ని గొలుసులో పాటు ఇదో గొలుసు అనుకున్నారా, కాదు, దేవతల చేత ఆశీర్వదించబడినటువంటి రక్ష. ఎటువంటి రక్ష? ఆడవాళ్ళ యొక్క మానసిక పరిస్థితిని రక్షించే రక్ష. అటు అత్తగారు మామగారు ఇటు తల్లిదండ్రులు వీళ్ళ మధ్య నలిగిపోకుండా స్థిరంగా ఉండేటువంటి శక్తి, భర్త ఎటువంటి వాడైనా ధైర్యంగా భరించే ఓపిక, పిల్లల్ని సమర్థవంతంగా పెంచుకునే శక్తి, ఇన్నీ కలిసి ఆ మంగళసూత్రంలో ఉంటాయి. అంత గొప్ప మంగళసూత్రం. అందుకే పోతన వారు ఒక శ్లోకంలో అంటారు, మింగిడివాడు విబుండనియు ఆ మింగుట గరళమనియు. అంటే పరమేశ్వరుడు ఈ గరడం తాగడానికి ముందు మేడం చూసి అడుగుతాడు, మేడం తాగనా అని పార్వతి గారిని. ఎవడు అడుగుతున్నాడు? తన భర్త. మింగిడివాడు విబుండనియు, పోనీ ఆయన బోర్న విటా తాగుతున్నాడా? గరళం కాలకూట విషం. ఆ మింగిడిది గరళమనియు, పోనీ గణపతి కోసమో సుబ్రహ్మణ్య స్వామి కోసమో తాగుతున్నాడా, తన పిల్లల కోసం అంటే పర్వాలేదు. ఆ మింగుట పరుల మేల్కొర కనియు, లోకాన్ని రక్షించడం కోసం తాగుతున్నాడు అన్నాడు. ఎవరైనా ఒప్పుకుంటారా భర్త అలా చేస్తూ ఉంటేను? కానీ మింగుమనే సర్వమంగళ ఆ మంగళ సూత్రం అది నెంత నమ్మినదో కదా అంటాడు. అంటే మంగళసూత్రం నా మెడలో వేసేవయ్యా, అది ఉన్నంత వరకు నీకేం భయం లేదు, పిల్లలకి భయం లేదు, మింగేసే అనేసింది. అంటే ఎంత నమ్మకం సాక్షాత్తు పార్వతీదేవికి ఉందో ఆ మంగళసూత్రం మీద అని మనం తెలుసుకోవాలి. వీటిని ఎప్పుడూ ధరిస్తూనే ఉండాలి. ఏదో సెక్యూరిటీ వాడు అడిగాడు కదా అని తీసేయడం, వాడు చేయిని మోగితే మోగుతుంది, నువ్వేమైనా చేసుకో, మేము అన్ని దేశాలు తిరిగినా సరే మా భార్య ఎప్పుడు కూడా నువ్వు ఏం చేసుకున్నా సరే ఓ పావు గంట లేట్ అవుతుంది, పర్వాలేదు. దీనిలో ఒక పగడము ఒక ముత్యము వేసి ఉంటుంది, అది రెండు కూడా అటు ఇటు ఉంటాయి. పగడము కుజుడికి కనెక్ట్ చేస్తుంది, కుజుడు మార్స్, అది కమ్యూనికేషన్ అంటే లౌకికమైనటువంటి సంభాషణకి అధిపతి. కొత్త ఇంట్లోకి వెళ్ళాక కొత్త మనిషి, కొత్త వ్యవహారాలు, ఈ పిల్లకి ఎలా మాట్లాడాలో తెలియాలి, అదే కుజదోషము అంటారు. అది తెలియకుండా ఉండేదే కుజదోషం, అర్థమైందా? ఆ కుజదోషం ఉన్న అమ్మాయికి కుజదోషం ఉన్న అబ్బాయే కావాలంటాడు. ఎందుకంటే ఈవిడికి తెలియడం మాట్లాడడం తెలియదు, వీడికి తెలియదు, దొందు దొంద మొదలు పడి ఉంటాడు, ఎవడికి గొడవలేదు. ఈవిడికి ఉద్దండుడు దొరికాయనుకో నొక్కి పారేస్తాడు, లేదా ఇతనికి ఉద్దండురాలు దొరికి నొక్కి పారేస్తుంది. ఎంత తెలివిగా చెప్పారని కుజదోషం అని చెప్పేసి ఆ కుజదోష నివారణ కోసం ఒక పగడం వేస్తారు. ముత్యము తెల్లది కాబట్టి చంద్రుడు, చంద్రుడు చంద్రమా మనసో జాత మైండ్ని కంట్రోల్ చేస్తుంది.
బుద్ధిని వికసింపజేసేది దానికి ప్రతీకగా దీనిని. తర్వాత మంగళసూత్రం హృదయస్థానం దగ్గర ఇక్కడ పడాలంటారు. అందుకే అమ్మాయి ఇలా పట్టుకుని ఇలా తల వంచుకుంటే అతను మూడు ముళ్ళు వేస్తాడు. ఆ మూడు ముళ్ళుకి మళ్ళీ సత్వరజస్తమో గుణాలని భూత భవిష్యత్ వర్తమాన కాలాలని చాలా ఇస్తారు. ఆ మూడు ముళ్ళు వేసి ఆ మూడు ముళ్ళు వేసేటప్పుడు ఆ ముడులకేసి చూస్తూ గ్రంథులు అంటారు. ఆ గ్రంథికి ఒక్కొక్క గ్రంథికి ఒక్కొక్క దేవత ఉంటుంది. ఆ దేవతను స్మరిస్తూ దాని మీద పసుపు కుంకాలు పెట్టాలి. కానీ ఫోటోగ్రాఫర్ కేసి చూస్తూ ఇలా చేస్తే దానికి వాల్యూ లేదు. అంచేత మూడు ముళ్ళు వేశాక ఆ మంగళసూత్రాన్ని హృదయస్థానం దగ్గర పడు. అక్కడ అనాహత చక్రం, అనాహత చక్రం దగ్గర మహాలక్ష్మి స్థానం అంటారు. హ్రీం మహాలక్ష్మి అని మహాన్ని హృలేఖా బీజం. మహాలక్ష్మి అంటే ఇప్పుడు శుభపరమైనటువంటి ఆలోచనలు శుభపరమైన కర్మలు చేసేటువంటి శక్తి కలుగుతుంది. ఇది కిందకి జారనివ్వదు, ఇది పైకి వెళ్ళిపోనివ్వదు. ఇలా పట్టుకుని ఆ మంగళసూత్రాన్ని, మంగళసూత్రము నల్లపూసలు ఇవి రెండు సౌభాగ్య చిహ్నాలు అంటారు. వేద మంత్రాలతో ముక్కోటి దేవతల ఆశీర్వచనంతో వచ్చినటువంటి గొప్ప ఆభరణం. అందుకే ముఖ్య ఆభరణం ఏమిటి స్త్రీకి అంటే మంగళసూత్రమే అంటారు. సౌభాగ్యాభరణం కల్పయామని మహాని ఇలా వస్తారు. సౌభాగ్యాన్ని ఇచ్చేటువంటి ఆభరణం. వీటిని సర్వకాల సర్వావస్థలందు ధరిస్తూనే ఉండడం స్త్రీలకి ఎంతైనా శ్రేష్టము. అది హృదయస్థానం దగ్గరే ఉండాలి. ఈ నల్లపూసలు కంఠాన్ని ఆనుకునే ఉండాలి. ఈ కంఠము వాగ్దేవత స్థానం. అంటే ఎప్పుడైనా మాట్లాడుతుంటే వాక్ శుద్ధి వాక్ సిద్ధి రెండు అమ్మాయికి కలగడం కోసం ఈ నల్లపూసల్లో నీలలోహిత అనే దేవత ఉంటుంది. ఆ నీలలోహిత అనేది భర్త ఆయుష్ని ఆరోగ్యాన్ని రక్షిస్తుంది. సో రెండు ఉన్నాయన్నమాట భర్త ఆయుష్ని ఆరోగ్యాన్ని రక్షించడానికి, ఒకటి నల్లపూసలు ఒకటి మంగళసూత్రం. వీటిని ఎప్పుడూ వదిలిపెట్టకూడదు స్త్రీ ఆ భర్త సౌభాగ్యం కోసం, పిల్లల సౌభాగ్యం కోసం. అంత గొప్ప శక్తి ఉన్నటువంటి మంగళసూత్రం. అన్ఫార్చునేట్లీ ఈ రోజుల్లో చాలామందికి తెలియకపోవడం, ఎవరూ చెప్పకపోవడం వల్ల దాన్ని అన్ని గొలుసుల్లోనూ ఒక గొలుసులు అనే అనుకునేటువంటి డేంజర్ కూడా ఉంది. దాని నుండి బయటపడి ప్రతి స్త్రీ కూడా మంగళసూత్రాన్ని శోభాయమానంగా, అది సౌభాగ్య చిహ్నంగా భావించి ధరిస్తే ఎప్పుడు కలకళలాడుతూ ఉంటాయి జీవితాలు. ధన్యవాదాలు గురువుగారు. చాలామందికి తెలియదు, ఇది ఎవరూ పాటించట్లేదు కూడా మీరు అన్నట్టుగానే అటువంటి పరిస్థితులు వచ్చేసాయి. ఇక మీదట నాయన ఖచ్చితంగా పాటించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.